నమస్తే అండి. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఎస్, చాలామంది స్కిన్ డిస్కలరేషన్, పిగ్మెంటేషన్, ట్యాన్, మార్నింగ్ టైంలో మాకు ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవటం అస్సలు కుదరట్లేదు. మాకు మ్యారేజ్ ఉంది, మేం మ్యారేజ్ చేసుకోవాలి. నైట్ టైం ఫేస్కి పెట్టుకొని పడుకునే టైం కూడా మాకు లేదు. మార్నింగ్ నార్మల్గా మేము సోప్స్ యూజ్ చేస్తాం, హెడ్ బాత్లు చేస్తాం, నార్మల్గా మేము బాతింగ్ చేస్తాం. బట్ మా స్కిన్ లైటనింగ్ అవ్వాలి ఓవర్ నైట్లో. అది ఎలాగా? చాలా సింపుల్గా, చాలా ఈజీగా చెప్తానండి. మీరు నైట్ పడుకోబోయే ముందు ఈ ఒక్క 2 డ్రాప్స్ ఈ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అది మీ ఫేస్కి అప్లై చేసుకొని పడుకోండి చాలు. ఎర్లీ మార్నింగ్ వాష్ చేయండి. యాక్చువల్గా నేను మీకు ఒకటి చెప్తాను, ఇది అప్లై చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాష్ చేసుకున్నాక నాకు కంపల్సరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా ఉంది మీ స్కిన్, 1% అయినా సరే డిఫరెన్స్ వచ్చిందా లేదా అని చెప్పేసి. 1 రూపాయి రేషన్ బియ్యమే మీకు ఖర్చు అయ్యేది. అంత బాగుండే ఈ స్కిన్ లైటనింగ్ మ్యాజికల్ ఏంటో నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం. ఓకే అండి, దీనికోసం ఒక కప్పు రేషన్ బియ్యం అయినా పర్వాలేదు తీసుకోండి, చిన్న కప్పు తీసుకోండి. ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి క్యారెట్ వేయండి. ఇది మీరు ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఇది మార్నింగ్ టైం చేయాలన్నమాట. ఇందులో కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోండి. అంటే మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే మీకు నైట్కి ఇది అవసరం అవుతుందన్నమాట. ఇలా నానబెట్టుకున్న తర్వాత అది బాగా నాని రైస్ అనేది వైట్ కలర్లోకి టర్న్ అవుతుందండి. ఇలా అనగానే ముక్క చిదిరిపోతుంది. అప్పుడు మీరు మిక్సీ పట్టేసుకోండి, మీకు ఒక మంచి క్రీమ్ లాగా వస్తుందన్నమాట. అంటే వాటర్ కంటెంట్ మాత్రమే కావాలి, చిక్కని వాటర్ అన్నమాట ఇవి. దీన్ని మీరు ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇక్కడ మీకు కింద చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అయితే వస్తాయన్నమాట. ఈ వాటరు మీ స్కిన్ లైటనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. బై బర్త్ మీరు డస్కీ కలర్లో ఉన్నా కూడా ఈ వాటర్ మీకు ఎంత హెల్ప్ అవుతాయంటే, మీరు నిజంగా ఆశ్చర్యపోయేంత లైటనింగ్ అవుతుంది స్కిన్ అన్నమాట. ఈ వాటర్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, కొంచెం సేపు పెట్టండి. తర్వాత ఈ వాటర్ని తీసుకొని మీరు నైట్ పడుకోబోయే ముందండి, ఇంకా మీ బెడ్ టైం అవుతుంది ఇంకా 1 అవర్లో అనుకున్నప్పుడు, మీరు ఇది తీసుకొని ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకుంటూ ఈ వాటర్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని వదిలేసేయండి. ఇంకా మీరు దాన్ని ఏమి చేయొద్దు, అది అబ్జార్బ్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. ఎలా ఉంటుందంటే మీ ఫేస్కి ఒక పౌడర్ రాసుకొని పడుకున్నట్లుగానే ఉంటుందన్నమాట. మీకు ఇరిటేషన్గా, ఇచ్చింగా అలా ఏం అనిపించదు. ఇలా పెట్టేసుకొని మీరు నైట్ పడుకోండి. మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంబటే ఇలా 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 వస్తుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఫేస్ ఇక్కడ మీకు చూపిస్తుందని చూడండి, ఒక పౌడర్ లాగా ఫేస్ అంతా కూడా ఫామ్ అవుతుంది, ఒక పౌడర్ ఫేస్కి అప్లై చేసుకున్నట్లు. దీన్ని ఇంకా మీరు ఎర్లీ మార్నింగ్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. అప్పుడు మీ స్కిన్లో వచ్చే చేంజెస్ ఎంత బాగుంటాయో తెలుసా? డే అంతా కూడా లైటనింగ్గానే ఉంటుంది స్కిన్, చాలా బ్రైట్నెస్ వస్తుంది, మచ్చలు తగ్గుతాయి, మొటాలు తగ్గుతాయి, పింపుల్స్, కళ్ళ కింద నల్లటి వలయాలు, మూతి చుట్టూ నలుపు, పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, అన్నిటికీ కూడా ది బెస్ట్ సొల్యూషన్ రైస్ వాటర్ అండ్ క్యారెట్ అండి. ఎంత స్మూత్గా అవుతుందో స్కిన్ కూడా. మీరు ఖచ్చితంగా 1 రూపాయి కదండి మీకు ఖర్చు, 1 రూపాయి కూడా మేబీ ఫ్రీగా వచ్చే రైసే కదా మనకి. కాబట్టి ట్రై చేయండి, 100 out of 100. నేను ఇది చాలాసార్లు ట్రై చేశాను, అమేజింగ్ రిజల్ట్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.